హలో వ్యూవర్స్, వెల్కమ్ టు RTV తెలుగు. ఇప్పుడు మనం ఉన్నాం నేను లేని నా ప్రేమ కథ. నేను లేకుండా ప్రేమ కథ ఉంటుందా? ఉంటుంది, డెఫినెట్లీ ఉంది. ఆ సినిమా జీవించడం కోసమే మనతో పాటు నేను లేని నా ప్రేమ కథ హీరో హీరోయిన్స్ మనతో పాటు ఉన్నారు. క్రిష్ గారు, అలాగే గాయత్రి ఆర్ సురేష్ గారు మనతో పాటు ఉన్నారు. ఓకే, ఈ తెలుగు టాలీవుడ్లో మీకు నచ్చిన హీరో ఎవరు? జూనియర్ ఎన్టీఆర్. ఎందుకు? Because of his dance and like attitude. Okay. He's got that careless attitude that I like him. Okay. Next, like, next person. You saw that song where Nikalloni mappugane na 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 kada. So careless. Telugu manchigana paadtunna kaavani. Paatlu kuda baaga paadtunna. I love Junior NTR. Like he's so careless. He doesn't mind if people come behind him or I like that. Okay. Actress lo Rashmika. I think she's so nice. I have seen so many of her interviews. She's so nice. Like she talks her mind. She's nice. Okay. She doesn't act. I like that. Meeku evartho cheyalenundi Telugu actor heroes lo meeku aa జూనియర్ ఎన్టీఆర్. ఐ వాంట్ టు డాన్స్ విత్ హిమ్. డాన్స్ కోసమే జూనియర్ ఎన్టీఆర్ తో చేయాలనుకున్నా. యా. ఆర్ యు డాన్సర్? ఐ యామ్ ఎ డాన్సర్. ఓకే, ఐ లైక్ దట్. దట్స్ ఫర్ లైక్ దట్. షీ ఇస్ ఎ క్లాసికల్ డాన్సర్. నో వే. సో వెస్టర్న్ టు. ఓకే ఓకే. మీకేంటి భయ్య, మీకే గోల్ ఉంది మీకు? అంటే ఈ మూవీస్ లో మీకు ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలి? లేదండి సార్, డ్రీమ్ రోల్ ఇట్లా పర్టికులర్ చేయడం లేదు. బట్ అంటే నేను చేసే ప్రాజెక్ట్ కి నా క్యారెక్టర్ ని కొంచెం వేరియేషన్ చూపించాలని ఉంటుంది. ఓకే, లైక్ అంటే ఇంకా సో నెక్స్ట్ నా వచ్చే ప్రాజెక్ట్స్ కూడా సో డిఫరెంట్ రోల్స్ అనేది ప్లే చేయాలనేది ఒక ఇంటెన్షన్ పెట్టుకున్నాను. ఓకే, సేమ్ ఒకే రకంగా ఉండకూడదు అని. అసలు మీకు తెలుగు ఇండస్ట్రీలో ఇన్స్పిరేషన్ ఎవరు? సో మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఇంటర్మీడియట్ లో ఆయన మూవీస్ రిలీజ్ అయిపోతే సెకండ్ షో జంప్ చేసి నాకు బాగా గుర్తుంది. స్టాలిన్ మూవీ అనుకుంటా. ఓకే, Yeah. I think no, nothing. No, I can't praise Malayalam actors now. Have you seen Mohanlal? Yeah. Then you can't praise anybody else. So we are from AP, right? So Megastar Chiranjeevi is our role model, obviously. Yeah, definitely. Yeah. 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 So that time, what no OTTs, no other languages, only Telugu language. Yeah, he is the boss. Telugu Chiranjeevi garu movies lo meeku baaga nachina movie enti? So okatentandi na time lo aa time the Jay Chiranjeevi was Stalin versus na Sankarada MBBS. నాకు బాగా ముగ్గురు మనగల్లో అంటే ఆ టైం నుంచి స్కూల్ నుంచి వచ్చేసరికి సాయంత్రం టీవీ పెట్టుకొని ఏదో ఒక సినిమా చూడాల్సింది ఆయన. సో ఫస్ట్ పెద్ద చిరంజీవి ఉంటారు కదా, ఫ్లాగ్ పెట్టుకొని మీసాలు పెట్టేసి ఏంట్రా బాబు అంటే ఓన్ చేసుకునేవాళ్ళు అనమాట. ఆయన కోసం ఫైట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఆయన బర్త్డే వస్తే కేక్ కటింగ్స్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు సో ఆబ్వియస్లీ అండి కూడా అంటే చాలా ఇష్టం. లైక్ అంటే ఇంకా ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక్కొక్కళ్ళు అందరిని ఇష్టపడతాం. సో చిరుత అప్పుడు అయితే మేము చేసినాక ఇంకా మామూలుగా ఉంటుంది అంటే ఓన్ చేసుకుంటామండి. సో మన మనిషి, మన మెంబర్, అట్లానే అందరూ మహేష్ బాబు గారి ఇష్టం, జూనియర్ ఎన్టీ గారి ఇష్టం. అంటే ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటాం. ఇండస్ట్రీలో దగ్గర నుండి చూస్తున్నాం కదా, సో ఇన్ని ఇయర్స్ ట్రావెల్ అవుతున్నాం కదా. సో అడ్విశేష్ గారి దగ్గర నుంచి వర్కింగ్ స్టైల్ ఇష్టం. సో ఎంత కష్టపడతాడో ఇష్టం. సో 20 hours మూవీ గురించి ఆలోచిస్తాడు. లైక్ ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క పాయింట్ తీసుకొని సో మనం ఇట్లా ఉండాలి, ఇంత హార్డ్ వర్క్ చేయాలి, సో అనుకుంటే సరిపోదు, దాన్ని అచీవ్ చేయగలగాలి. సో అనేది మోటో అండి. మరి ఫ్యామిలీ మెంబర్స్ ఏం మీకు సపోర్ట్ చేశారు ఇండస్ట్రీకి వస్తున్నారంటే? సో ఫుల్ సపోర్ట్ అండి. ఓకే, సో నాన్నగారు అయితే సో ఆఫ్టర్ బీటెక్ వచ్చేసారండి, నేను అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చేసాను. సో 1 year అట్లా స్ట్రగుల్స్ పడిన తర్వాత మళ్ళీ సో ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సో బ్రదర్ ఇన్ లాస్ వీళ్ళందరూ ఎందుకు సెట్ అవ్వదు, ఎవరున్నారు మనకు తెలిసిన వాళ్ళు అట్లా. సో లేటర్ లేదు, వదిలేద్దాం, చూద్దాం అని చెప్పేసి ఫుల్ కాన్ఫిడెన్స్ అనమాట. చేస్తాడు వాడు ఏదైనా, ఏదో ఒక రోజు. సో ఈ రోజు అవ్వలేదు, అట్లీస్ట్ రేపన్నా అవుతుంది కదా, ఓకే నేను లేని ప్రేమ కథలో హీరోగా ఎలా అనిపిస్తుంది మరి ఈ జర్నీ? చెప్తాను కదండి, ఎవ్రీ స్టెప్ ఇట్స్ ఎ లెర్నింగ్ స్టెప్ అన్నమాట. ప్రతి దాంట్లో నుంచి నేర్చుకుంటున్నాను, ప్రతి ఒక్క మనిషి దగ్గర నుంచి నేర్చుకుంటున్నాను. ఓకే, సో ఈ మూవీ స్టార్ట్ అయిన 2 years నుంచి కూడా, 2 years కూడా అంటే ఇట్స్ లైక్, అంటే నా జర్నీ ఇండస్ట్రీలో ఒక బిఫోర్ 6 years అనేది ఒక సపరేట్ అయితే, ఈ మూవీతో నేర్చుకుని ఇంకా చాలా ఎక్కువ అండి. సో అంటే లైఫ్ చాలా నేర్పించింది, సిచ్యువేషన్స్ అన్నీ ఒకేలా ఉండవు. సో లైఫ్ హ్యాపీగా సాఫీగా జరుగుతూ ఉంది. కరోనా వచ్చింది, అట్లాంటి క్రైసిస్లో కూడా సో మనం ఎలా గెట్ ఇన్ అవ్వాలి. సో యాక్టింగ్ అని చేస్తున్నాము, యాక్టింగ్ అంటే సో బ్యాక్ సైడ్ సపోర్ట్ ఎవరు లేరు, మనల్ని మనమే పుష్ చేసుకుంటున్నాము. పుష్ చేసుకున్న టైంలో ప్రొడక్షన్ క్విట్ చేసాము, ప్రొడక్షన్ క్విట్ చేసి యాక్టింగ్లో మనం అంటే ఇంత హెవీ కాంపిటీషన్ రన్ అవుతూ ఉంది. సో ఎంతవరకు సస్టైన్ అవుతాము, ఏ విధంగా లీడ్ చేయగలుగుతాము. సో మన ఫ్రెండ్స్ కానివ్వండి వీళ్ళందరూ సో ఎందుకు వెంటనే నువ్వు వెళ్ళిపోతున్నావు యాక్టింగ్ సైడ్, ఎంతవరకు నీకు రీచ్ ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నట్లే. సో ఫైనల్లీ ఏంటంటే అన్ని స్టేజెస్ క్రాస్ అయిపోయి లేదు నేను చేయగలిగాను. దిస్ ఈస్ ఒక ప్రూవింగ్ పాయింట్ అండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో ఎప్పుడైతే October 8th డేట్ చూసుకున్నాను, సీరియస్లీ ఆ రోజు అయితే నిద్రపోలేదు. డేట్ రిలీజ్ చేయగను, అంత హ్యాపీనెస్ అన్నమాట. యు ఆర్ నాట్ గెటింగ్ స్లీప్ దట్ డే. సో వెన్ వి ఆర్ అనౌన్సింగ్ రిలీజ్ ఆన్ October 8th దట్ డే, సో ఐ ఫెల్ లైక్ సో వరల్డ్ కప్ వచ్చినంత హ్యాపీ. బికాస్ ఆఫ్ సో 2 years వెయిట్ చేస్తున్నాం కదా. సో 2020లో రిలీజ్ అవ్వాల్సింది వెయిట్ చేస్తున్నాం. రిలీజ్ చేద్దాం అనే టైంకి ఏమో కరోనా వచ్చింది. గాయత్రి గారు, మూవీ గురించి ఏం చెప్తారు అసలు? దిస్ ఈస్ ద బెస్ట్ మూవీ ఐ హావ్ డన్ ఇన్ మై లైఫ్. నాట్ లైక్ దట్ బట్ డెఫినెట్లీ ద బెస్ట్ మూవీ దట్ ఐ హావ్ డన్ ఇన్ మై లైఫ్. The character that I've played, it's so nice, like so innocent, so like childish, so innocent. Nobody can hate her. Okay, she's so nice. Yeah, and I love Radha is the character of the name. Your name? Yeah, movie. Yeah, movie lo na character Radha. చాలా ఇన్నోసెంట్ గా చాలా. సో ఈ మూవీ మొత్తం లంగా ఓని, అదే అక్కడ బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే ట్రెడిషనల్ క్లాసికల్ డాన్సర్. ఐ లవ్ రాధా. లైక్ I have had most of my combinations with Krishna Chaitanya. I love Radha. She's so nice, so childish, so typical. I love Radha. Okay, క్రిష్ గారి నుంచి ఏం చెప్తారు మరి? I love Krish Chaitanya because I text everything for chat about what's happening. Ab he'll tell me our movie is going to be released on October 8th. I'll ask him how's love story going on, because in between love story our trailer is being shown. I'll ask him how's our trailer, he'll tell it's all okay. ప్రతిది కూడా షేర్ చేసుకున్నారు మీ తోటి మూవీ గురించి, ప్రతిది కూడా టచ్ చేసి వాట్ ఇస్ ఎలా ఉన్నది మూవీ అన్ని. బట్ ఇన్ మూవీ వి నాట్ వర్క్ టుగెదర్ రైట్, అండ్ ఐ థింక్ 2 or 3 scenes, right? 2 or 3 scenes, yeah. But he's a very nice man. thank you so much. మీరు పడిన స్ట్రగుల్స్ కి, మీరు పడ్డ కష్టానికి ఆల్రెడీ 100% మనం నేను లేని నా ప్రేమ తోటి ముందుకు వచ్చేస్తుంది ఎత్తున. ఎలా అనిపిస్తుంది అసలు? చెప్పాను కదండి, అసలు ఫెస్టివల్ అన్నమాట. సంక్రాంతి, ఉగాది, దసరా అన్ని కలిపి ఒక రోజు వస్తే ఎట్లా ఉంటుంది. సో ఫెస్టివల్ రాగానే ఏం చేస్తాం, ఒక్కొక్క ఫెస్టివల్కి ఒక్కొక్క రకమైన మంచి కొత్త పాటలు వేసుకుంటాం, డిఫరెంట్ పిండి వంటలు. చెప్పలేనండి, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఒక కోవిడ్ భోజనం దొరికితే ఎట్లా ఉంటుంది మనకి, దొరికిందా హ్యాపీనెస్ ఉంటుంది కదా. ఇది ఫస్ట్ అసలు మీరు ఇది ఓటీటీలో ప్లాన్ చేసుకున్నారా లేదంటే థియేటర్ ప్లాన్ చేస్తాం? థియేటరే. సో లేటర్ సో లాక్డౌన్ తర్వాత ఒక ఓటీటీ 2 OTTs అప్రోచ్ అయ్యాం. బట్ ఏంటంటే కానీ సో డెబ్యూ మూవీ పెద్ద స్క్రీన్ మీద చూసుకుంటే ఎట్లా ఉంటుంది. సో తనది కూడా సో హీరోయిన్ చేశారు, బట్ ఇది ముందు రిలీజ్ అవుతుంది. 3 movies చేసిన కానీ ఫస్ట్ మూవీ థియేటర్ కూడా వచ్చింది, ఇదే ఫస్ట్ అవుతుంది. ఓకే మాకు పరిచయం అయ్యేది ఈ మూవీ ద్వారానే. యా ఎలా అనిపిస్తుంది మరి ఫస్ట్ మూవీ? ఫస్ట్ మూవీ ఇస్ గోయింగ్ టు రాక్. యా ఐ యామ్ 100% కాన్ఫిడెంట్ అబౌట్ దట్. ఓకే అలానా అంటే 100% ఐ ఆల్వేస్ ఆస్క్ ఇట్ అవసర్ మూవీ. సో తన మూవీ చూడలేదు ఫుల్ గా. సో కొన్ని సీన్స్ చూసింది, తన సీన్స్ కూడా చూసింది. ఓకే. So second, no, I'm sure that this movie is going to hit the audience, like they won't cry. Yeah, 100%. Yeah, everyone will cry. Kaani ma andarki inta happiness ivvadaniki konthamandu unnaranడి. So UFO movies vallu distribution chestunnarandi. Okay. So vallu support valla idi jarugutundi. Okay. So Lakshman garu unnaru. Incredible. So cinema చూసి బాగుంది. ఈ మంచి ప్రాజెక్ట్ ని ఎలా అయినా కానీ ఆడియన్స్ ముందుకు తీసుకెళ్ళాలి. ఓకే. సో UFO మూవీస్ కి మాత్రం సో హార్ట్ఫుల్లీ థాంక్స్ అండి. ఎప్పుడు అడిగినా కానీ అంతే కదండి. సో ఇంత ఎఫెక్ట్ పెట్టేసి ఇంత టైంలో ఈ టైంలో థియేటర్స్ దొరకట్లేదు. పెద్ద మూవీస్ అన్ని ఒక్కొక్క వీక్ ఎన్ని మూవీస్ వస్తున్నాయి మనం చూస్తాం. ఇంత క్రైసిస్ లో కూడా వాళ్ళు సో హ్యాట్స్ ఆఫ్ అండి UFO మూవీస్. చెప్పండి బ్రో మీరేం చెప్తారు మూవీ ఆడియన్స్ కి? సో we'll tell together. Yeah. So please watch our movie in your nearest theaters on October 8th. Thank you so much. Thank you bro. మీ మూవీ మీరు పడిన కష్టానికి ఈ మూవీ ద్వారా మీకు 100% సక్సెస్ అవ్వాలని, ఎలాంటి మూవీస్ మరిన్ని చేయాలని మా RTV తెలుగు ఛానల్ తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్. Thank you so much. Right. Thank you. Right. నేనండి మీ బాబు మోహన్ని. వాకే మరి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు RTV యూట్యూబ్ ఛానల్, RTV తెలుగు. For more interesting updates RTV Telugu.